16వ తారీఖు జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఏపీజేఎఫ్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ మీడియా పూర్వ అధ్యక్షుడు గంగాధర్ను సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా పట్నా ఏపీజేఎఫ్ అధ్యక్షులు రామస్వామి మాట్లాడుతూ నిజాలను నిర్భయంగా వెలికితీసే ఈ పత్రికలని తెలియజేశారు. జిల్లా కార్యదర్శి పైలు శ్రీనివాస్ మాట్లాడుతూ పత్రికలు స్వాతంత్ర ఉద్యమం కాలం నుండి కీలక పాత్ర నిర్వహించాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్నా కార్యదర్శి గంగాధర్ దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనే విషయాన్ని కూడా ప్రజలు తెలుసుకోవాలి. అంటే ఈ దేశంలో యొక్క పరిపాలనలో జరుగుతున్నటువంటి లోపాలని ప్రజలకి చూపించడంలో పత్రికలు ఎప్పుడైతే తమ యొక్క ఔన్నత్యాన్ని కోల్పోకుండా పనిచేస్తాయో అప్పుడే పత్రికల యొక్క విలువ చిరస్థాయిగా ఈ భూమి మీద నిలబడిపోతుంది. అదేవిధంగా ఇదే సందర్భంలో జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా కూడా పత్రికల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి జాతీయ పత్రికా దినోత్సవం పత్రికా రంగం భారత స్వాతంత్ర సమరానికి ముందు నుంచి కూడా కీలక పాత్ర వహించింది. ఇప్పుడైతే మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియా కానీ శాటిలైట్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ వచ్చిన పూర్వం పత్రికా రంగమే మరి ఈ పత్రిక కూడా ముద్రాలు ముద్రితం కానీ ముందు లిఖితపూర్వంగా రాసి పంపించి గోడ పత్రికలు ఉండేవి. మరి జర్నలిజం దినదిన అభివృద్ధి మరి ఈ పత్రికా రంగం జాతీయ పత్రికా రంగంగా ఈరోజు జరుపుకోవడానికి ఎంతోమంది ఉద్దండులు తమ జీవితాన్ని జర్నలిజం ఈ పత్రికా రంగానికి తృణప్రాయంగా అర్పించారు. మరి దేశోద్ధార పొందు నుంచి ఎంతోమంది ఉద్దండులు మరి జర్నలిజం కోసం పత్రికల కోసం పోరాడారు. భారత స్వాతంత్రంలో అప్పుడున్న 9 నుంచి 12 భాషల్లో కీలక పాత్ర పత్రికలే రహస్య పత్రిక నిర్వహించి ఫలాన చోట ఇలా చేస్తున్నాం రెండు పత్రికల ద్వారానే తెలిసింది. తపాలా వ్యవస్థలో కూడా సమాచారం అందనివ్వకుండా బ్రిటిష్ వాళ్ళు ఇబ్బందులు పెడుతున్న తరుణంలో పత్రికల ద్వారానే ఉద్యమం బెంగాల్లో కానీ లేకపోతే కలకత్తాలో కానీ లేకపోతే ఇంకో చోట గోరఖ్పూర్లో కానీ ఇంకో చోట ఢిల్లీలో కానీ ఇద్దరు సమావేశాలు జరిగితే పత్రికల్లో వచ్చి దాన్ని చూసుకొని వాళ్ళ రైలు మార్గం ద్వారా రోడ్డు మార్గం ద్వారా వచ్చి మీటింగ్లు పెట్టుకునేవారు.